యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈ రోజు మనం నూతన నిబంధన శ్రేష్టమైనది అనే అంశం 37వ భాగం ధ్యానించుకుందామండి. న్యూ కవెనెంట్ ఇస్ సుపీరియర్ ఎపిసోడ్ నంబర్ 37. యోహాన్ సువార్త జాన్స్ గాస్పుల్ 16వ అధ్యాయం 16-17 రెండు ఈరోజు ధ్యానించుకుందాం. ఎందుకంటే కడరా భోజన సమయంలో యేసు ప్రభు నూతన నిబంధనని స్థాపిస్తారు. జీసస్ ఇన్స్టిట్యూటెడ్ న్యూ కవెనెంట్ డ్యూరింగ్ లాస్ట్ సప్పర్. పరలోకంలో తండ్రి కుమారు పరిశుద్ధాత్మల మధ్య జరిగే నూతన నిబంధనని యేసు ప్రభు కడరా భోజనంలో మరి ఆ సమయంలో తన శిష్యులకి వివరించి దాన్ని స్థాపిస్తారన్నమాట. రక్తం ద్వారా మరి కవెనెంట్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని ఉంటుంది కదా. సో యేసు రక్తం ప్రభు చెప్తారు, ఇది నా నిబంధన రక్తం, అనేకుల పాప పరిహారార్థము చిందింపబడనున్న నా నిబంధన రక్తం, దీనిలో ఉంది మీరందరూ తాగండి అని యేసు ప్రభు తాగి అందరికీ ఇస్తారన్నమాట. అంటే ఆయన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ అని అర్థం అన్నమాట. ఆ తర్వాత యేసు ప్రభు ఇవన్నీ బోధిస్తూ ఉంటారన్నమాట. మీరు పతనం కావద్దు, ఎందుకంటే చివరి రోజులలో అనేకులు పతనం అవుతారు. ఈ ఒక్క మాట ధ్యానించండి. ఆ పతనం ఎలా అంటే అంత్యక్రీస్తు మ్యాన్ ఆఫ్ సిన్, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ మనుషులలోనికి లోక ఆశలు పెట్టి ఆ వాటి వెనకాల పరిగెత్తి యేసు ప్రభు మీద ప్రేమ లేకుండా చేస్తాడనమాట. పరిశుద్ధాత్మేమో యేసు ప్రభుని మనం ప్రేమించేలాగా మనకు సాయం చేస్తుంటే, సైతాన్కి చెందిన అంత్యక్రీస్తు సైతాన్ పుత్రుడు మనలో నుంచి యేసు ప్రభుని తీసేసి లోకాన్ని పెడతాడు. అందుకే నేను మాట్లాడుతుంటే నా పిల్లలు, అమెరికాలో ఉన్న పిల్లలు నా స్పిరిచువల్స్ అని చెప్తున్నాడు ఆంటీ. ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళినప్పుడు చాలా ఫైర్తోనే వెళ్ళాము. అక్కడ అయితే ప్రొద్దునే లేవాలి, పని చేసుకోవాలి, మళ్ళీ ఆఫీస్లో పని, మళ్ళీ ఇంట్లో పిల్లలు, ఇంకా అబ్బా టైర్డ్ అయిపోతాము. ఫస్ట్లో ఏదో కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు, ఇంకా తర్వాత మెల్లగా ఇంకా బైబిల్ ప్రార్థన లేదు, అలా అలవాటు అయిపోతుంది. అది దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ సేటన్ అన్నమాట. అది వరల్డ్ సిస్టమ్, అంటే వరల్డ్లీనెస్ మన లోపలికి రావడం, జాగ్రత్తగా ఉండాలి, దాన్నే పతనం అయిపోవడం అంటారన్నమాట. అందుకే మనం ప్రతిరోజు చూసుకోవాలి వెదర్ వీఆర్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్, ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఆత్మలో ఎదుగుతూ ఉంటే, దేవుని వాక్యం చదివి దాని ప్రకారం జీవిస్తూ ఉంటే మనం అప్వర్డ్ డైరెక్షన్ అన్నమాట. ఈ శరీరంలో జీవిస్తూ ఈ ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం సంపాదించాలి, డౌన్వర్డ్ డైరెక్షన్ అన్నమాట. ఇది ఇరుకు మార్గము, ఇది విశాలమైన మార్గం. ఇరుకు మార్గం జీవానికి, మరి విశాలమైన మార్గం మరణానికి, అంటే నరకానికి దారితీస్తుంది అని యేసు ప్రభు చెప్తారు కదండి. మత్తయి సువార్త 7:13, 2 ways and 2 destinies. ఒకటి ఇరుకు మార్గం అన్నమాట, జీవ మార్గం, నారో వే, బట్ డెస్టినీ ఇస్ హెవెన్. ఇంకొకటి విశాలమైంది, కంఫర్టబుల్ వరల్డ్, అన్నీ ఉంటాయి కానీ అది నరకానికి దారితీస్తుంది. సో మీరు ఏ ట్రైన్లో ఉన్నారు, ప్రతిరోజు ఇటువైపు ఆత్మలో జీవిస్తున్నారా లేదా శరీరంలో జీవిస్తున్నారా? ఇప్పుడు ఈ టైంలో కూడా దేవుడు మనల్ని మంచి చేస్తున్నారు, మనము ఆయనకి దగ్గర అయ్యేలాగా ఈ లోక ఆశల నుంచి విడుదల కలిగేటట్లు, ఈ విరక్తి కలిగేటట్లు. నాకైతే చాలా కలిగిందండి విరక్తి. దేన్ని ప్రేమించొద్దు, ప్రొద్దున బ్రష్ చేసుకుంటూ అనుకున్నాను 2:33కి, ఈరోజు ఇంకా ముందే లేపారన్నమాట. బ్రష్ చేసుకుంటూ, ప్రభా మంచి నీళ్లు మీరు కొన్ని ఇచ్చారు, దర్శన గ్రంథంలో చదివితే 6వ అధ్యాయం ఇంకా తర్వాత చదువుతుంటే నీళ్ళు 1/3 రక్తం అయిపోతాయి నదుల్లో నీళ్ళు. తర్వాత 9వ అధ్యాయంలో 8, 9 ఇంకా అన్ని నీళ్ళు రక్తం అయిపోయినప్పుడు అమ్మో ఎలా ప్రభా, భూమిలో 3వ వంతు అలా అన్ని పోతుంటే మాకు కొంచెం అన్నం, కొంచెం రైస్, కొంచెం ఒక కూరగాయ, కొంచెం నీళ్ళు ప్రభా అంతవరకైనా దయచేయి,
ఇప్పుడు కూడా ఎంతో కృప చూపిస్తున్నావు ప్రభా. ఈ లోక ఆశల నుంచి మాకు విడుదల కలుగుతుంది, గర్వం కూడా పోతుంది ప్రభా. అందరినీ మన్నించి సమాధానంగా ఉండాలి అనే కోరిక కూడా కలుగుతుంది నాయన. మళ్ళా కష్టపడి పనిచేయడం, పనివాళ్ళు లేకపోతే గిన్నెలు తోముకోవడం చాలా మంచి ప్రభు చెప్తున్నారండి. నిజంగా ఈ రోజులలో సైతాను నిరాశని మనసులో పెట్టి ఇంకేంటి నీ బ్రతుకు అని, పని లేకుండా సోమరితనము, తిండి, నిద్ర ఈ పిచాచుల్ని పంపిస్తుంటాడంట. నాకు కూడా చెప్పారు, నన్ను కూడా అటాక్ చేశాయన్నమాట. యేసు ప్రభు కూడా అన్ని విధాలా శోధించబడ్డాడు, కానీ ఆయన జయించాడనమాట పరిశుద్ధాత్మ శక్తితో, ప్రతి నిమిషము దేవుని స్వరాన్ని వినడం ద్వారా. నాకు కూడా ఇవన్నీ నిరాశ, తిండిపోతనము, నిద్రపోవడము, సోమరితనం ఎందుకు అని అంటే ప్రభు చెప్పారమ్మా, చాలామంది ఇలా నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. ఈ టైంలోనే చాలా ఉత్సాహంగా ఉండాలి. ఇంకా కొద్దిగా సేపలో రాబోయే ఆయన వస్తాడు, యేసు ప్రభు వస్తాడు. హెబ్రీ 10:37 అండి ప్రభు చెప్తున్నారు. ఇంకా కొంచెం అయిపోయింది, టైం అయిపోయింది. నాకు మా బాబు పుట్టేటప్పుడు అండి పెయిన్స్ వస్తూ ఉన్నాయి, రాత్రి వచ్చాయి, సండే నైట్, మళ్ళీ మండే మార్నింగ్ నొప్పులు వస్తున్నాయి. నేను అమ్మో ఏడుస్తున్నా, డాక్టర్ చెప్తున్నారు కొంచెం ఓర్చుకోమ్మా అయిపోతుంది అంటే, ఆ నొప్పులు భరించలేక ఏడుస్తూ ఉన్నానమాట. అప్పుడు 22 ఇయర్స్ ఆ టైం వయసు కూడా చిన్నదే. అవి కొంచెం ఓర్చుకోమ్మా, కొద్దిగా అయితే బాబు పుట్టేస్తాడని. అలాగే ప్రభు చెప్తున్నారు, కొద్దిగా ఓర్చుకోనండి. హెబ్రీ 10:37 కొంచెం ఓర్చుకుంటే ఇంకా రాబోయే ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చేసాడు అనుకోండి, అప్పుడు మనం వెళ్ళిపోతాం అన్నమాట ఆయన దగ్గరికి, మేఘాల్లో ఆయనను కలుసుకుంటాం. ఆయన ఎలా వస్తాడండి? మహామహిమతో వస్తాడు. వస్తాడు నా రాజు, యేసు రాజు మహామహిమతో. ఆయనతో ఎవరు వస్తారు? నీతిమంతులు, పునీతులు అందరూ వస్తారు, అపోస్తులందరూ వస్తారండి, అందరూ వచ్చేస్తారనమాట. దర్శన గ్రంథం 19 మనం చూస్తే ఆయన వస్త్రాల మీద రాజులకి రాజు, ప్రభులకి ప్రభు అని రాయబడి ఉంటుంది. తెల్లని గుర్రం మీద వస్తాడు. ఆయన వెనకాల పరలోక సైన్యం. ఎవరండి పరలోక సైన్యం? వీళ్ళందరూ వస్తారు, పునీతులు. 12 సంవత్సరాల మరియ గొరెట్టి, 12 సంవత్సరాల యాగ్నెస్, నా జీజస్తో నా ఎంగేజ్మెంట్ అయిపోయింది, నన్ను రక్షించకు నేను తొందరగా రావాలి. ఆ అమ్మాయిని గడ్డి బామ్ మీద తగలబెట్టినప్పుడు జీజస్ కాపాడతారు. తర్వాత నరకండి ఆ అమ్మాయిని అని చెప్తే అప్పుడు ఆమె ప్రేయర్ చేస్తుంది, నన్ను రక్షించొద్దు, నేను తొందరగా రావాలి, నరకండి అని ఇలా ఆ మెడ ఇలా పెడుతుంది అన్నమాట. అది దట్ ఫైర్ వీ షుడ్ హ్యావ్. వస్తారు వాళ్ళందరూ, ఇప్పుడు వస్తారనమాట మనల్ని, మన మేఘాల్లో వాళ్ళని కలుసుకోవాలి. దాని కొరకు ప్రిపేర్ కావాలి. ఈ లోకంలో దేని వైపు చూడకండి మీరు, నిరాశ గురి కాకండి మీరు. చెప్పండి మీరు, యేసు ప్రభు వస్తున్నాడు. ఈ మనుషులని పతనం చేసే అంత్యక్రీస్తు ధనాశ లోపల పెట్టి నరకానికి తీసుకొని వెళ్ళడానికి అనమాట వస్తున్నాడు. కానీ యేసు ప్రభు వస్తే ఏం చేస్తాడు తెలుసా? మీరు చదవండి 2 తెస్సలోనికి 2:3-2:8. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు నోటిలోంచి వచ్చే శ్వాసతో వాడిని సమరిస్తాడంట ప్రభు. అలా చెప్పాలన్నమాట వాడికి, నిన్ను జీజస్ నా యేసు వస్తే అని ఆయన ముక్కులోంచి వచ్చిన శ్వాసతో నిన్ను సంహరిస్తాడు తెలుసుకో అని చెప్పాలన్నమాట. అట్లా చెప్పాలి, నేను అగ్నిగుండంలో పడేస్తాడు తెలుసా, గొలుసులతో బంధిస్తాడు తెలుసా అని చెప్పాలి. మీరు తీసుకోండి దర్శన గ్రంథం తీసుకొని 19వ అధ్యాయంలో గొలుసులతో బంధించి ఎట్లా అగ్నిగుండంలోకి నెట్టేస్తాడు అలా చెప్పాలన్నమాట. సరే, ఇప్పుడు మనం 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయంలోకి వద్దాం. ఎందుకు చెప్తానంటే సోమరిగా ఉండకండి, నిరాశ పడకండి, ఉత్సాహంగా ఉండండి, ఇంకొకరిని ప్రోత్సహించండి. జీజస్ వస్తున్నారు కాబట్టి మనం రెడీగా ఉందాం. పెళ్లి కొడుకు వస్తున్నాడు, పెళ్లి కూతురు మంచి వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, కరుణ, ప్రేమ, దయ ఇవన్నీ ధరించుకొని రెడీగా ఉండాలి. మనం చూడాలి అన్నమాట, జీజస్ రావాలి, మన పెళ్ళి ఆయనతో జరగాలి మేఘాల్లో, ఆ తర్వాత ఆయన వచ్చి ఎలా సంహరిస్తాడో అది కూడా మనం చూడాలన్నమాట. యోహాను 16లో నిన్న మనం చూసాము, మనం పతనం కాకూడదు. పతనం కావడము 3 విషయాలండి. 1 యోహాను 2:15-17 మళ్ళీ చెప్తున్నాను, శరీర వాంఛలు నో. అందుకే ఫాస్టింగ్ చేయండి, ఈ శరీరానికి డిసిప్లిన్ పెట్టండి, క్రమశిక్షణ పెట్టండి. ఆ తర్వాత శరీర వాంఛలు,
తర్వాత లోక ఆశలు అన్నమాట. ఇది కావాలి అది కావాలి అట్లా వద్దు, ఏమీ వద్దు, నాకు పరలోకం చాలు, నేను చూడనే చూడనని చెప్పాలన్నమాట. ఆ తర్వాత నేత్రాశ, శరీర వాంఛలు, లోకాశలు అన్నమాట. ఈ మూడిటి నుంచి ఈ మూడు వలలు వేస్తాడనమాట, వేసి నరకానికి తీసుకెళ్ళడానికి. చూడండి, యూదా ఇస్కారియేతులో ధనాశ పెట్టాడా పెట్టాడా పెట్టాడా, 3.5 సంవత్సరాలు మిగతా వాళ్ళందరూ యేసుప్రభు వాక్యం వింటుంటే పరలోక రాజ్యాన్ని గురించి, ఈయన హృదయంలోకి సైతాన్ వెళ్ళి ఆ డబ్బుని ప్రేమించేలాగా చేశాడు. తర్వాత యేసుప్రభుని అలా సిలువ వేస్తున్నారు, అవన్నీ చూసి అయ్యో నేను నా గురువుని ఇలా పట్టించాను, ఒక నీతిమంతుని ఇలా చేశానని పశ్చాత్తాపడి వాళ్ళ దగ్గరికి ఆ డబ్బు తీసుకొని, అనవసరంగా మీ దగ్గర నుంచి నేను డబ్బు తీసుకున్నానని ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, మాకేంటి పో పో నువ్వేమన్నా చేసుకోపో అని అంటే ఊరేసుకుంటాడు. సైతాన్ కూడా ఇవన్నీ చేయించి చివరికి ఏమంటాడంటే, పో పోయి ఏమన్నా చేసుకోపో, ఊరేసుకొని చచ్చిపో అని చెప్తాడనమాట. నీకోసం యేసుప్రభు సిలువలో మరణించాడు, అంత కూడా తెలీదా, నేను మరణించానని చెప్పానా ఎప్పుడైనా నీకోసము, నేను దేవుణ్ణి అని చెప్పానా, నువ్వేం చేసుకుంటావు పో అని అంటాడనమాట. ముందు ముందేమో తాగు తాగు లేకపోతే డబ్బు సంపాదించి అంటాడు, తర్వాత పో అంటాడనమాట. కాబట్టి ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలి. యేసుప్రభు తన బిడ్డలు ఎంతమంది ఉన్నారండి ఇజ్రాయెల్ దేశంలో, కానీ ఆయన శిష్యులుగా 12 మందే. అందులో మళ్ళీ ఒక పిచాచ అయిపోయినాడు, వెళ్ళిపోయినాడు అనమాట. ఇప్పుడు ఇంకా లేడు, ఇలా ముంచి రొట్టె ముక్క తీసుకొని వెళ్ళిపోతాడు. పిచాచ వచ్చేస్తే డబ్బు కోసం వెళ్ళిపోతాడనమాట. మనం అలా వెళ్ళిపోద్దు, మనం ఉండాలి, పేతురులాగా ఉండాలి, శిష్యులాగా ఆయన కోసం మరణించాలి. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు, నేను వెళ్తున్నాను చెప్తే మీరు బాధపడుతున్నారు, బాధపడద్దు, నేను వెళ్తే మీకు మంచి తెలుసా, నేను వెళ్ళి తండ్రికి నా రక్తం ఇచ్చి మీకోసం ప్రార్థిస్తాను, పరిశుద్ధాత్మనివ్వమని, ఆయన మీలో ఉంటాడు, నేను వెళ్ళడం మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్తే తప్ప ఆయన ఓదార్చువాడు మీలోనికి రాడు, మీ దగ్గరికి రాడు. ఆయన వచ్చి మీకేం చెప్తాడు తెలుసా, ఆయన వచ్చినప్పుడు 16:8 అండి, ఆయన వచ్చినప్పుడు మీకు పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి చెప్తాడు. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు పరిశుద్ధాత్మ మాట్లాడితే ఈ 3 విషయాలే ఉంటాయండి, నీతిని గురించి, పాపం గురించి చెప్తాడు. అందుకే శౌరి వారు, విన్యాసి వారు, జాన్ మరియవియాన్ వాళ్ళు ఎప్పుడు కూడా 10 ఆజ్ఞలు పాపం గురించి చెప్పేవాళ్ళండి. ఇది పాపము అని చెప్తారనమాట. పరాయిజ్డీని చూస్తే పాపం, ఇతరుల సొమ్ము ఆశిస్తే పాపం, ఇది అలా ఇది పాపము అని పాపం గురించి చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా ఏంటంటే నీతిని గురించి చెప్తారు. నీతి అంటే యేసుప్రభు మన కొరకు సిలువలో మరణించాడు, ఆయన రక్తం ద్వారా మనం నీతిగా చేయబడ్డాం, నీతిగా జీవించాలి యేసుప్రభుకి సాక్షులుగా. బాప్తిస్మ యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు, 2 మాటలు రాయబడి ఉన్నాయి 6:22 అనమాట. ఏది నీతి, దేవుని మార్గం నీతి మార్గం అండి, ఇదిలో రాయబడి ఉంది. సైతాన్ మార్గం అవినీతి మార్గం, చీకటి అనమాట అది. సో నీతిని గురించి చెప్తాడు ఎప్పుడు కూడా. ఆ తర్వాత తీర్పు గురించి చెప్తాడు. ఎందుకు పాపం గురించి అంటే, వారు నన్ను విశ్వసించట్లేదు. పరిసయ్యులు, హెరోదీలు ఉన్నారు కదా, సద్దుకయ్యులు, ఆ ఇజ్రాయెల్ దేశంలో యూదులు, వాళ్ళు నన్ను విశ్వసించట్లేదు. ఆదాము అవ్వలు, అవ్వ విశ్వసించలా. దేవుడు చెప్పాడు అమ్మ ఈ పండు తింటే చనిపోతారు, తినొద్దు అంటే, సైతాన్ వచ్చి తినండి అంటే, అప్పుడు దేవుని మాటను నమ్మలేదు, సైతాన్ మాటను నమ్మాడు. మనం కూడా ఎన్ని దేవుడి మాటలు నమ్ముతున్నాము, ఎన్ని ఈ లోకాన్ని ప్రేమించొద్దు, మీరు తాగొద్దు, మన్నించుకోండి, ప్రేమ కలిగి ఉండండి, ఎన్ని నమ్ముతున్నాం. నమ్మడం అంటే చేయడం అనమాట. కానీ సైతాన్ చెప్పినాయి, డబ్బు సంపాదించండి, తినండి, త్రాగండి, పాటలు, విందులు, వినోదాలు, ఏది, దేని మాట మనం వింటున్నాం అది పాపం. ఏది పాపం అంటే దేవుడు చెప్పిన మాటని పాటించకపోవడం, హృదయంలోనికి మాటని స్వీకరించకుండా పాటించకపోవడమే పాపం అనమాట. నోటితో ఏ మాటలు చెప్పామనేది కాదు, హృదయంలోకి దేవుని మాట స్వీకరించి దాన్ని పాటించడం అనమాట. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మధురం
ఆ తర్వాత నీతిని గురించి, ఎందుకంటే వాళ్ళు నన్ను విశ్వసించటలేదు. ఆ తర్వాత ఇంకా తీర్పు, ఎందుకంటే ఈ లోకాధిపతికి తీర్పు విధించబడుతుంది. మనందరికీ కూడా తీర్పు విధించబడుతుందండి. ఈ నూతన నిబంధన మత్తయి సువార్త నుంచి దర్శన గ్రంథం వరకు మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో కూడా 10వ అధ్యాయం 26 నుంచి ఉంటుందన్నమాట. ఇంత సత్యం తెలియబడిన తర్వాత కూడా మన కొరకు యేసు ప్రభు తన ప్రాణాన్ని రక్తాన్ని ఇచ్చాడు, మన కోసం పరిశుద్ధాత్మని పంపించాడు, పరిశుద్ధాత్మ మనలో నివసించాలి, అప్పుడు ఈ దేహము దేవుని ఆలయం అవుతుంది. మనం ఈ లోకంలో దేవుని ఆలయంగా జీవించడానికే, పరిశుద్ధంగా జీవించడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నారు క్రైస్తవులుగా అని తెలిసిన తర్వాత కూడా, సత్యము తెలిసిన తర్వాత కూడా మరి ఇంకా మీరు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇంకా ఆ పాపాలకి వేరే బలి ఉండదు, దాని కొరకు బలి ఉండదు, తర్వాత తీర్పే ఉంటుంది అని మరి పౌలు రాశాడనమాట. ఇంత తెలిసిన తర్వాత కూడా మనం అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. చెప్పి ఇంకా ఏం చెప్తాడంటే 16:13 అండి, పరిశుద్ధాత్మ తనంతట తాను ఏది బోధించడు, తాను వినిన దాన్నే బోధిస్తాడు. యేసు ప్రభు కూడా యోహాన్ 14లో విన్నాం, ఈ కడరా భోజనంలో చెప్తాడు, నేను మాట్లాడే మాటలు నావి కాదు, తండ్రి ఏది మాట్లాడమంటే నేను అది మాట్లాడుతున్నా. తండ్రి ఆయన హృదయంలో మాట్లాడుతున్నాడు, అదే విని యేసు ప్రభు మాట్లాడుతున్నారన్నమాట. ఎలీషా కూడా ఎప్పుడు అలాగే చెప్తూ ఉంటాడు. మనం అలా పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మాట విని అది మాట్లాడతాడనమాట. పరిశుద్ధాత్మ లేదనుకోండి ఏదో ఒకటి అనమాట. తను విన్నదాన్నే కానీ ఇంకా వేరే బోధించడు, జరగబోయే విషయాల్ని తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, జరగబోయేవి మనకి తెలియజేస్తాడనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ నన్ను మహిమపరచును. ఈ వీటిని బట్టి మీరు తెలుసుకోవాలండి, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆ బోధించే వాళ్ళు ఎవరైనా కానీ యేసు ప్రభుని మహిమపరుస్తారనమాట. పౌలు మీ లేఖలు మీరు చూసుకోండి, ఫిలిప్పి 1:21 కానీ 20 కానీ, నేను జీవించినా మరణించినా ఈ దేహంలో క్రీస్తు మహిమపరచబడతాడు. నాకెందుకో చాలా ఇష్టం అండి ఆ మాట, వెదర్ ఐ లివ్ ఆర్ డై క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ, నాట్ సేటన్, నాట్ దిస్ వరల్డ్, నాట్ మై హస్బెండ్, నాట్ మై చిల్డ్రన్, నాట్ ఎనీ వన్, ఓన్లీ మై జీసస్. ఇఫ్ ఐ లివ్ ఫర్ జీసస్, ఇఫ్ ఐ డై ఫర్ జీసస్. నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని అంటాడనమాట. ఆ తర్వాత ఇంకా నా కొరకు ప్రాణత్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను ఈ జీవితాన్ని జీవిస్తున్నాను, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. గలతీ 2:19-20 అనమాట. మనం యేసు ప్రభులో ఉన్నామండి. నేను సిలువ వేయబడ్డానంటే ఈ లోక ఆశ, శరీరం వాంఛలు ఏవైతే ఉన్నాయి, లోక ఆశలు, శరీర వాంఛలు, ఆ తర్వాత జీవ డంబం, అన్నీ సిలువకి కొట్టేసేబడ్డాయి. ఇక జీవించినది నేను కాదు క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు, క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు, లోకము క్రీస్తుని నాలో చూస్తుంది అని చెప్తాడు. యేసు ప్రభుని మహిమపరిచే విధంగా పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు జీవిస్తారండి. మీరు అపోస్తులు పునీతులు ఎవరినైనా తీసుకోనండి, యేసు ప్రభు మహిమపరచబడతాడనమాట. అది వాళ్ళ బోధన కావచ్చు, వాళ్ళ జీవితం కావచ్చు, యేసు ప్రభు మహిమపరచబడతాడు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు. ఎప్పుడు యేసు ప్రభు మహిమపరిచే బోధనే, మీరు కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో కూడా 23 అట్లా చదివితే అక్కడ పౌలు ఏమంటాడంటే, దేన్ని ప్రకటిస్తున్నాడు ఆయన సువార్త బోధన ఏమంటున్నాడు చూడండి, యూదులు అద్భుతాలు కావాలి వాళ్ళకి ఎప్పుడు, 5 రొట్టెలతో యేసుప్రభు 5,000 మందికి ఆహారం పెడితే మరుసటి రోజు చాలామంది వస్తారనమాట. అప్పుడు ప్రభు చెప్తాను, నాకు తెలుసులే మీరు ఎందుకు వచ్చారో, నిన్న నేను అద్భుతం చేశాను, ఆహారం పెట్టాను కదా అందుకని వచ్చారు, అశాశ్వతమైన భోజనానికై మీరు శ్రమించొద్దు, శాశ్వతమైన భోజనాని కొరకు మీరు శ్రమించండి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు. యూదులు అద్భుతాలని కోరుతున్నారు, గ్రీకులు జ్ఞానంను కోరుతున్నారు, జ్ఞానం, నాలెడ్జ్, నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ అలా. కానీ యూదులకు ఆటంకం, అన్యులకు అవివేకంనైనా సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ఆ ప్రకటనలో కూడా సిలువ మరణం ఫోకస్ అన్నమాట.
ఆయన మన కొరకు మరణించాడు, మన పాపముల కొరకు మరణించాడు, ఎప్పుడూ కూడా సిలువ మరణాన్ని గురించే నేను ప్రకటిస్తాను అని చెప్పాడు. యేసు పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళ బోధన యేసు ప్రభు సిలువ మరణాన్ని గురించి, యేసు ప్రభు రాబోతున్నారు, పరలోకంలో ఇల్లు కట్టి వస్తారు, తీర్పు తీర్చడానికి రాబోతున్నారు, కనుక మనం తీర్పుకు కూడా రెడీ కావాలండి, రెడీగా ఉండాలి. ఆ తీర్పులో మనకి బహుమతి వస్తుందన్నమాట. మనం ఎప్పుడైనా ఇప్పుడు అమెరికా పోవాలంటే ఎంత ప్రిపరేషన్ అండి, ఒక ఎగ్జామ్కి, ఒక పెళ్ళికి, దానికి కూడా మనం ప్రిపేర్ కావాలన్నమాట. ఆ తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా 16:33 చివరి మాట చెప్తున్నాను. మీరు లోకమున కష్టంలో పాలగుదురు, కానీ ధైర్యం వహించండి, నేను ఈ లోకాన్ని జయించాను. ఇప్పుడు నేను మీలో ఉండబోతున్నాను పరిశుద్ధాత్మ రూపంలో, నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు. కష్టాలు తప్పకుండా వస్తాయి, కష్టాలు రావని యేసుప్రభు చెప్పలేదు. ఈ సమయంలో కూడా ధైర్యంగా ఉండండి. మన ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు, మా జీసస్ నాకున్నారు, మా హెవెన్లీ ఫాదర్ ఉన్నారు. నేను చెప్తాను, పరలోక తండ్రి, భూమి ఆకాశాన్ని సృజించిన తండ్రి మా డాడీ, నా కోసం సిలువలో మరణించిన నా యేసు నా డాడీ, నా పరిశుద్ధాత్మ నన్ను బలపరుస్తారు, సూర్యచంద్రులు ఆపారు, ఈ సృష్టిని చేశారు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నారు, ధైర్యంగా ఉండండి అని చెప్పి 17వ అధ్యాయంలో యేసు ప్రభు తండ్రికి, తండ్రితో మాట్లాడుతున్నారు. దీన్ని ఏమంటారంటే న్యూ కవెనెంట్ కన్వర్సేషన్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్, అంటే నూతన నిబంధన ఏదైతే జరిగిందో పరలోకంలో దాన్ని గురించి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, గడియ వచ్చిందయ్యా, నీవు నీ కుమారుని మహిమపరచు, నీ కుమారుడు నిన్ను మహిమపరచాలి. మహిమపరచు, ఎలా మహిమపరుస్తాడంట, కుమారుడు సిలువ మరణం ద్వారా, శ్రమల ద్వారా. తండ్రి దేవుడు చెప్పారు, నువ్వు మరణించాలయ్యా సిలువలు అందరి పాపాల కొరకు అంటే, అదనమాట సిలువ మరణమే మహిమ, శ్రమలు అనేది మహిమ. అది తెలుసుకోనండి, క్రైస్తవులు శ్రమల గుండా వెళ్ళారంటే దేవుని మహిమపరుస్తున్నారన్నమాట. ఏదో చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్టు ఇల్లు ఇవ్వు కారు ఇవ్వు అది కాదు, నీ శ్రమల్లో నేను పాలు పంచుకోవాలి, అది మహిమ అనమాట. అలాగే శిష్యులందరూ మరణిస్తారు కదా, ఒక యోహాన్ తప్ప అందరూ సిలువలో మరణిస్తాడు. పేతురు, వాళ్ళ అన్నయ్య అంద్రియా, ఇంటు క్రాస్, ఒకరిని ఇట్లా రంపంతో కోస్తారు, ఒకరిని చర్మం ఒలుస్తారు, అందరినీ చంపేస్తారు. అది అది దేవునికి మహిమ అనమాట. నీ కుమారుణ్ణి మహిమపరచయ్యా, నీవు నీ కుమారుని అందు మహిమపరపడానికి నీ కుమారుని నువ్వు మహిమపరచు అన్న తర్వాత 4వ వచనం ఏమంటారంటే, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను. చూడండి, అప్పుడు కవర్నెంట్ నిబంధన జరిగినప్పుడు ఏ పని ఇచ్చావో అది పూర్తి చేశాను, ఇంకా కొంచెం ఉంది, సిలువ మరణం అనమాట. తర్వాత తండ్రి నువ్వు నాకు ఏ సందేశం ఇచ్చావో అదంతా వీళ్ళకి చెప్పాను, 3.5 సంవత్సరాలు అనమాట. ఇదిగో నేను లోకం కోసం ప్రార్థించట్లేదు నానా, నువ్వు నాకు ఇచ్చిన వీళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభు అందరి కొరకు ప్రార్థించారండి, ఆయన వాక్యాన్ని విన్నారు శిష్యులు, దాన్ని పాటిస్తున్నారు, వాళ్ళకి పరిశుద్ధాత్మ అనమాట. పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూడా ఈ వాక్యాన్ని పాటించే వాళ్ళ కోసం ప్రార్థిస్తారనమాట. తర్వాత ఏమంటున్నారంటే, నానా మన ఇద్దరం ఎలా ఐక్యమైనామో వీళ్ళందరూ కూడా ఒకరుగా ఐక్యమై ఉండేటట్లు వీళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభు మనందరము క్రీస్తు సంఘం ఒక శరీరంలాగా కలిసి ఉండాలని ప్రార్థిస్తారండి. సైతాన్ మనల్ని ముక్కలు చేయాలని, కానీ మనం ఎప్పుడు యేసు ప్రభు శరీరాన్ని ముక్కలు చేయొద్దండి. యూదులు సిలువకి కొట్టేశారు కానీ ముక్కలు చేయలేదు, మనం ఆయన శరీరాన్ని ముక్కలు చేయొద్దు. మనం ఎప్పుడు కలిసి ఉండాలి ఒకరినొకరు మన్నించుకుంటూ. ఇంకేమంటారంటే, తండ్రి నేను ఈ లోకంలో ఉన్నప్పుడు వీళ్ళని కాపాడాను, ఇప్పుడు నీ దగ్గర వస్తున్నాను కదా నాన్న, కనుక వీళ్ళని దుష్టి నుంచి కాపాడు. ఈ లోకం నుంచి నువ్వు తీసుకొని పో అని ప్రార్థించట్లేనా, కానీ దుష్టు నుంచి కాపాడు. ఈ దుష్టుడు యాంటీ క్రైస్ట్ అనమాట. ఈ లోక ఆశల నుంచి, శరీర వాంఛల నుంచి, నేత్రాశ నుంచి నానా ఇదిగో నా శిష్యులని, ఈ బిడ్డల్ని కాపాడు అని ప్రార్థిస్తున్నారు. ఈరోజు ప్రొద్దున ఇదే వాక్యం అండి, నేను అందరికీ మెసేజ్ పంపించాను. యేసు ప్రభు మన కొరకు ప్రార్థిస్తుంటారు, నానా వద్దు వద్దు నాన్నా, ఈ శోధన నుంచి కాపాడు, పరిశుద్ధాత్మనివ్వు అని. 17:17 మీరు చదివితే ఇక్కడ ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదండి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఫాదర్ శాంక్టిఫై దెమ్ ఇన్ యువర్ వర్డ్, శాంక్టిఫై దెమ్ ఫర్ సేక్రెడ్ పర్పస్, అంటే పరిశుద్ధమైన పని కొరకు ఈ బిడ్డల్ని నీ వాక్యంలో పరిశుద్ధపరచు నాన్న,
సెట్ అపార్ట్ అన్నమాట. పరిశుద్ధత అంటే సెట్ అపార్ట్. ఈ లోకం నుంచి వీళ్ళని ఎన్నుకున్నాం, పరిశుద్ధపరచు. నన్ను ఎలా నేను పరిశుద్ధపరచుకున్నానో, నువ్వెలా నన్ను ఈ లోకానికి పంపించావో అలాగే ఈ బిడ్డల్ని నేను పంపిస్తున్నాను నానా, పరిశుద్ధపరచు అని ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత నువ్వు నన్ను ఎలా ప్రేమించావో వీళ్ళని కూడా అలాగే ప్రేమిస్తున్నావని వాళ్ళు తెలుసుకునేలాగా వాళ్ళని ఐక్యంగా ఉంచున్నానా, నేను నీ దగ్గరికి వస్తున్నాను కనుక వాళ్ళు కూడా ఒకరోజు మన దగ్గరికి వచ్చేలాగా వాళ్ళు మనతో ఉండేటట్లు వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. నువ్వు నన్ను ఎట్లా ప్రేమించావు, నువ్వు నాలో కనబరిచిన ప్రేమ వీళ్ళలో కూడా కనబరిచేటట్లు వీళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. అది మీ కొరకేనండి. యేసు ప్రభు ఉన్న పరలోకంలో మనం ఉండాలని, ఈ దుష్టి నుంచి మనల్ని కాపాడమని, మనం సమాధానంగా ఉండాలి కుటుంబాల్లో సంఘంలోని మన కొరకు యేసు ప్రభు ప్రార్థిస్తున్నారు. తర్వాత ఇంకా వాళ్ళు లేచి మరి గెస్సెమనే తోటకి వెళ్తారండి. అక్కడ యేసు ప్రభుని మరి బంధించి తర్వాత రాత్రి అంతా కొరడాలతో కొట్టి ఉదయాన్నే శుక్రవారం తలలో ముళ్ళ కిరీటాన్ని పెట్టి 9 గంటలకి సిలువ వేస్తే ఆయన మధ్యాహ్నం 3 గంటలకి మరణిస్తారు. 12 గంటల నుంచి మాట్లాడతారు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని. నా దేవా నా దేవా నా నేల విడనాడితి. యేసు ప్రభుతో ఎప్పుడు తండ్రి ఉన్నారు, కానీ సిలువ మీద మన పాపం ఆయన మీద ఎప్పుడైతే మోపబడిందో ఆ సమయంలో ఆయన తండ్రి నుంచి వేరు చేయబడి, ఎందుకంటే పాపం చేసిన వ్యక్తి తండ్రి నుంచి వేరు చేయబడతాడు. ఆ ప్రార్థన చేసి ఏమంటారంటే, తండ్రి సమాప్తమైనది నువ్వు నాకు ఇచ్చిన పని, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని ప్రాణం వేడుస్తారు. తర్వాత మన పాపం తన మీద వేసుకొని సమాధి చేసి మరణాన్ని గెలిచి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని ఇస్తాడు. హీబ్రూ 9:14 ప్రకారం, నానా నిబంధన మన మధ్య జరిగిన నిబంధన ప్రకారం ఇదిగో నిబంధన రక్తాన్ని నేను మీకు ఇస్తున్నాను, ఆ నిబంధనలో భాగంగా వీళ్ళకి పరిశుద్ధాత్మనివ్వండి. అప్పుడు వాళ్ళు కింద ప్రార్థన చేస్తుంటారు, పెంతెకొస్త దినాన పరిశుద్ధాత్మని పొందుతారు. అప్పుడు యేసు ప్రభుకి సాక్షులుగా సువార్తని బోధించి ప్రపంచమంతటా సువార్తని బోధిస్తారు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇజ్రాయేల్ ప్రజలకి మాత్రమే, అబ్రహాం సంతతి. నూతన నిబంధనలో ప్రపంచంలో అందరికీ అన్నమాట. ఇదండి మరి కడరా భోజన సమయంలో యేసు ప్రభు స్థాపించిన నూతన నిబంధన. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నూతన నిబంధనలో మా కొరకు యేసు ప్రభు సిలువలో మరణించాలి, పరిశుద్ధాత్మ మా హృదయంలో జీవించాలని ఎన్నో మేలులు మాకు చేశారు. పరలోక రాజ్యాన్ని గురించి 3.5 సంవత్సరాలు బోధించారు యేసు ప్రభు. శిష్యులు అది హృదయంలో దాచుకొని దాన్ని పాటిస్తూ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మని పొంది మీకు సాక్షులుగా జీవించారు. మేము కూడా హృదయాన్ని మా హృదయంలో దాచుకొని పరిశుద్ధాత్మని పొంది యేసు ప్రభుకి సాక్షులుగా జీవించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వాక్యం విన్నారండి, తర్వాత ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మని పొందారు, దాన్ని పాటించి యేసు ప్రభుకి సాక్షులుగా జీవించారు. మనం కూడా వాక్యం చదువుకొని పరిశుద్ధాత్మని పొంది యేసు ప్రభుకి సాక్షులుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.